నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించడంపై ఆయన కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణిదేవి ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పార్టీలకు అతీతంగా పీవీ సేవలను గుర్తించారని, మోదీ సంస్కారానికి ఇది నిదర్శనమని కొనియాడారు. పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వడంతో ఆ పురస్కారం విలువ పెరిగిందన్నారు. పీవీ నరసింహారావును గౌరవించుకోవడం అంటే మనల్ని మనం గౌరవించుకోడేనంటున్న సురభి వాణిదేవితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. వాణిదేవి మనతో ఉన్నారు, ఒకసారి ఆమెతో మాట్లాడదాం. మేడం, ఎట్లా ఉంది అంటే మీ తండ్రి గారికి భారతరత్న అవార్డు వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది? దిస్ ఈజ్ వెరీ హ్యాపీ మూమెంట్. చాలా సంతోషం, ఓవర్వెల్మ్డ్. మా జీవిత కాలంలో నేను పీవీ గారికి అవార్డు వస్తుంటే, అంటే రా భారతరత్న అత్యున్నత పురస్కారం ఇది. ఈ పురస్కారాన్ని పార్టీలకు అతీతంగా, ఎందుకంటే ఏ పార్టీకి అయితే మనం నా చిన్నప్పటి నుంచి చూసినానో సర్వీసెస్ చేశారు, అక్కడ రికగ్నిషన్ లేనప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఎందుకు రికగ్నైజ్ చేస్తారు, వేరే ప్రభుత్వాలు ఎందుకు రికగ్నైజ్ చేస్తారు అనుకున్నాను. కానీ రాజకీయాల్లో అన్నీ సాధ్యమే. మన బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు చాలా గొప్పగా, అద్భుతంగా దేశాల్లో తెలిసేట్టుగా, ప్రపంచం తెలిసేట్టుగా శతజయంతి ఉత్సవాలు చేశారు. అలాగే స్టేట్ గవర్నమెంట్ అసెంబ్లీ నుంచి తీర్మానం చేసినారు, సెంట్రల్ గవర్నమెంట్కి రికమెండ్ చేసినారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం, మన బీజేపీ ప్రభుత్వము ఉన్న కేంద్రంలో ఉంది. బీజేపీ ప్రభుత్వం అయినా మన ప్రధాని గారు పీవీ గారిని గుర్తించి పార్టీలకు అతీతంగా ఒక గొప్ప వ్యక్తి, దేశాన్ని కాపాడినారు అనేది, ఇది నిర్విదాంశం, ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేసేదే విషయం. అలా అనౌన్స్ చేయడం అనేది ఆయన గొప్ప వ్యక్తిత్వం, మోదీ గారి గొప్ప వ్యక్తిత్వంగా నేను భావిస్తున్నాను. మేమందరం కూడా చాలా సంతోషం, ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నాం. వి ఆల్ ఆర్ వెరీ ఓవర్వెల్మ్. అంటే ఎప్పుడైనా మీరు అంటే భారతరత్న అంటే చాలా రోజుల నుంచి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది, తెలుగు ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు, మీ కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్నారు, అసలు భారతరత్న వస్తుందని అనుకున్నారా ఎప్పుడైనా మీరు? ఇవి రాజకీయాల్లో ఏదవుతుంది అనేది తెలియదు మనకి, కానీ రాజకీయాలకు అతీతమైందే అవార్డు అనేది. రాజకీయాలకు అతీతమైన కొంత రాజకీయ ప్రభావం ఉంటుంది, కానీ ఇప్పుడు మాత్రం ఎటువంటి ప్రభావం లేకుండా నిజాయితీగా పీవీ గారికి మాత్రమే ఆయన వ్యక్తిత్వాన్ని గుర్తించే ఇచ్చింది. ఇది ఈ భారతరత్న అవార్డుకి ఒక వన్నే. ఎప్పుడైనా పీవీ గారు వెంట పదవులు పడ్డాయి, ఆయన ఎప్పుడు సీఎం కావాలనుకోలేదు, ఆయన మంత్రి కావాలనుకోలేదు, అట్లాగే తను ప్రధానమంత్రి కావాలనుకోలేదు. పిలిచి ఆయనను కూర్చుండబెట్టినారు, వచ్చిన అవకాశాన్ని ఎప్పుడు దుర్వినియోగం చేసుకోలేదు. ప్రజల కోసము, అట్టడుగు వర్గాల ప్రజల కోసం, మీరందరూ జ్ఞాపకం ఉంచుకోండి, ఆయన సీఎంను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్లో బీసీలకు హైయెస్ట్ నెంబర్ ఇచ్చారు, సీట్లు ఇచ్చారు. అట్లాగే భూ సంస్కరణల గురించి నేను చెప్పక్కర్లేదు. ఇప్పుడు లేకుంటే భూ సంస్కరణలు చేయడం వల్లనే ప్రతి ఒక్కరికి కొంచెం భూమి దొరికింది, లేకుంటే 1000 ఎకరాలు ఒకరి చేతిలో ఉంటుంది, భూస్వాముల చేతుల్లో ఉండేది. అట్లాంటిది భూ సంస్కరణల వల్ల చాలామందికి భూమి దక్కింది, పేద ప్రజలకి, రైతులకి, వాళ్ళకు ఒక గౌరవం. ఒక రైతు కూలి రైతు అయినప్పుడు ఏమవుతుంది, ఒక పెద్ద గౌరవం అది. సో అలాంటి అనేక సంస్కరణలు చేసిన మహానుభావులు. ఢిల్లీలో మ్యూజియం పెట్టారు, ఇక్కడ కూడా ఆయన విగ్రహం పెట్టారు, అంటే శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. అంటే మన ముఖ్యమంత్రి, పాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే డిమాండ్ కూడా చేస్తారు, వీటన్నింటినీ ఎట్లా చూస్తారు? అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఏం చేయలేదు, డిమాండ్ చేసినప్పుడు కూడా చేయలేదు, ఎట్లా చూస్తారు? నిన్న ఆయన మనకు ఏదన్నా ఇది నెగటివ్ మాటలు ఎందుకు మాట్లాడుకోవాలి, ఇప్పుడు ఇది హ్యాపీ అకేషన్, ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐ డోంట్ వాంట్ ఎనీ పెయిన్స్. బీఆర్ఎస్ నాయకులు చాలా ముందు నుంచి చేస్తున్నాం కదా మేము, మేమందరం కూడా మొదటి నుంచి కూడా పీవీ గారి గురించి అనేక పుస్తకాలు ప్రచురించినాం, కొత్త పుస్తకాలు రచయితలు రాసినారు, అట్లాగే విగ్రహాలు ప్రతి జిల్లాలో విగ్రహాలు పెట్టినారు, ఇట్లాగే అనేక విషయాలు. ఆ స్ట్రీట్కి అంతా పీవీ మార్గం చేశారు, మరి ఒక పెద్ద విగ్రహం చేశారు. ఇప్పటికైనా భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ వాణిదేవి ఆయన కుమార్తె చెప్తున్నారు. అంటే గతంలో నుంచి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇంతకాలంకు అంటే ఇటు తెలుగు ప్రజల కృషి కావచ్చు, డిమాండ్ అంటే బీఆర్ఎస్ నాయకుల డిమాండ్ కావచ్చు, కుటుంబ సభ్యుల డిమాండ్ కావచ్చు, చివరికి వారి ఆశలు ఫలించాయని చెప్పి, అంటే ఎవరిని కూడా అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇవ్వలేదని చెప్పి ఎవరిని కూడా నిందించాల్సిన అవసరం లేదు, ఇది సంతోషించాల్సిన సమయం అని చెప్పి వాణిదేవి ఎమ్మెల్సీ వాణిదేవి చెబుతున్నారు. కెమెరా పర్సన్ సునీల్తో రమేష్, 99 టీవీ, హైదరాబాద్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 2వ రోజు జరుగుతున్నాయి. కౌన్సిల్ పోడియం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన చేశారు. ఇటీవల మండలి సభ్యులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. సీఎంపై వచ్చిన ఫిర్యాదును అసెంబ్లీ సెక్రటరీకి పంపినట్లు మండలి చైర్మన్ తెలిపారు.